పాలు మనకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందించే ఆహార జాబితాలో మొదటి స్థానంలో ఉంటాయి. పాలను రోజు తాగడం వల్ల మన శరీరానికి చక్కటి పోషణ అందుతుంది. పిల్లలు త్వరగా సరైన రీతిలో ఎదుగుతారు. అయితే పాలును తాగాలంటే వాటిని ఎవరైనా మరిగించాల్సిందే. దాంతో పాలలో ఉండే హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ నేటి తరుణంలో చాలామంది ప్యాకెట్ పాలను కూడా మరిగిస్తున్నారు. అయితే నిజానికి అలా చేయరాదని తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. ప్యాకెట్ పాలను మరిగించాల్సిన పని లేదు. సింపుల్గా కొంచెం వేడి చేసుకుని ఉపయోగిస్తే చాలు. కానీ అది తెలియని చాలామంది వాటిని బాగా మరిగిస్తున్నారు. అయితే ప్యాకెట్ పాలను మరిగించాల్సిన అవసరం ఎందుకు లేదో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా ఏ డైరీలో అయినా పాలను అధిక ఉష్ణోగ్రతకు మరిగిస్తారు. 161.6 డిగ్రీల ఫారెన్ హీట్ టెంపరేచర్కు పాలను మరిగించి వెంటనే 15 సెకండ్లలోనే చల్లారుస్తారు. ఇలా చేయడాన్ని పాశ్చరైజేషన్ అంటారు. దీనివల్ల పాలలో ఉండే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియా తొలగిపోతుంది. అయితే ఇలా ఒక్కసారి మరిగించాక పాలను ప్యాక్ చేస్తారు. అనంతరం వాటిని మళ్ళీ మరిగిస్తే వాటిలో ఉండే పోషకాలు నశిస్తాయి. కనుక ప్యాకెట్ పాలను మళ్ళీ మరిగించాల్సిన పని లేదు. కాకపోతే చల్లగా ఉంటాయనుకుంటే కొద్దిగా వేడి చేసుకోవచ్చు, కానీ మరిగించరాదు. ఇక ప్యాకెట్ పాలు కాకుండా నేరుగా గేదెల వ్యాపారం నుంచి పాలను కొనేవారు మాత్రం ఆ పాలను ఖచ్చితంగా మరిగించాలి. దాంతో ఆ పాలలో ఉండే సాల్మోనెల్లా బ్యాక్టీరియా నశిస్తుంది. అప్పుడు ఆ పాలను నిర్భయంతరంగా వాడుకోవచ్చు. కనుక ఇకపై ఎవరు ప్యాకెట్ పాలను మరిగించకండి. ఈ విషయాన్ని అందరికీ తెలియజేయండి. అలా చేస్తే ఎంతో విలువైన ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఐ లవ్ యూ రజత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.